మతానుసారమైన క్రైస్తవ్యం. దేవుడంటే ఎవరో తెలుసుకొని దేవుని వాక్యాన్ని విని ఎవరిని మారు మనసు పొందామని చెప్పుకొని సంఘములో చేర్చబడి పరిశుద్ధ బలంలో చేయిముంచి ఎవరిని దేవుని కృపల ముందుకు సాగుదాం అనుకుంటూ బ్రతికేటువంటి వారు చివరిగా ఏం చేస్తారంటే తెలుస్తున్న ప్రియులారా, దేవుని ఆజ్ఞలకు వారు అప్పగించుకోరంట, దేవుని వాక్యానికి వారు ఉల్లంఘించి నడుస్తూ ఉంటారంట. వారి విషయమే దేవుడు చెబుతున్నాడు, అలాంటి వారు అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు, అసలు వారు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదేమో అంటున్నాడు. అవండి, అసలు ఇక్కడికి వచ్చి దేవుడంటే ఎవరు తెలుసుకోకపోతే బాగుండునేమో, కానీ వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత అలాగ జీవించకుండా లోకములో భ్రష్టులైపోయి కుక్కవలే పందివలే బ్రతుకుతున్నటువంటి వారిని గురించి ఆయన చెబుతున్నాడు. ఇదిగో మీరెవరంటే మతానుసారమైన క్రైస్తవ్యం. అందుకని ప్రియులారా, కడగబడిన పంది అన్నాడు 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకును మళ్ళినట్టును వీళ్ళు ఇలాగున ఉన్నారంట. కుక్క మనకు తెలుసు బాగా తిన్న తర్వాత వాంతి చేసుకుంటుంది. వాంతి చేసుకుని ఎక్కడ తిండి దొరకలేదు అనుకోండి, మరలా తన్ని దేనైతే వాంతి చేసుకుందో దాన్నే తీసుకుంటుందంట కుక్క. బురదలో ఉన్న పంది కడగబడిన తర్వాత మరలా బురదలోకి పరిగెత్తినట్టు కడగబడిన క్రైస్తవుడు, మారు మనసు పొందిన క్రైస్తవుడు తిరిగి అదే బురదలోడికి అదే పాపంలోకి పరిగెడతా ఉంటే నిన్ను కుక్కనక గుర్రెంటారా చెప్పండి. అందుకనే ప్రభు చెప్పాడు, నీవు కుక్కతో సమానం అంటాడు ఆయన, నీవు పందితో సమానం అంటూ. ఏ పంది తెలుస్తా? బురద పంది. ఏ పంది అంట? బురద పంది. అవండి, యేసు ప్రభువును నమ్మిన తర్వాత తిరిగి లోకములకు వెళ్ళేవారు బురద పందులు, లేకపోతే వాంతి కుక్కలన్నమాట వీళ్ళు. వీళ్ళెవరంటే వా మతానుసారమైన క్రైస్తవులు బ్రతికేటువంటి వారు, దేవుని మాటంటే లెక్కలేదు వీళ్ళకి. వీళ్ళ సమాజంలో ఎలా బ్రతుకుతుంటారంటే దేవునామానికి అవమానముగా బ్రతుకుతుంటారు.